నిర్ణయం కైనా కూడా టిఆర్ఎస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది, బీజేపీ పాలిత రాష్ట్రాలకన్నా కూడా ఒక మెట్టు ఎక్కువే మద్దతు ఇచ్చింది. అలాగే కేంద్రం కూడా ఇక్కడ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలను అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు, అనేక అవార్డులు ఇచ్చారు. సో ఈ ఫ్రెండ్లీనెస్ చెడిపోయిందా అని అడుగుతున్నాను నేను. లేదు లేదు ఋషి గారు, ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ కూడా సఖ్యత ఉండాలి. అధికారంలో ఎవరున్నా సరే మరి మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. సో దానిలో దాన్ని రాజకీయంగా ముడిపెట్టి చూస్తే ఎలా కుదురుతుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా మంచి పని జరిగితే కేంద్రం మెచ్చుకుంటుంది దానికి, అలాగే తప్పు జరిగితే విమర్శిస్తుంది. ఇక్కడ కొన్ని అనేక కేంద్ర పథకాలు అమలు కావటం లేదు, దాన్ని మేము విమర్శించాం. ఆయుష్మాన్ భారత్ అమలు అవ్వలేదు, పిఎంఏవైని సరైన రీతిలో అమలు చేయలేదు, ఆవాస్ యోజన అని ఇవన్నీ విమర్శిస్తాం. ఒక చట్టాలు చేయటంలో పార్లమెంట్ లో సమర్థన తెలపటం, రాజకీయమైనటువంటి పొత్తు వ్యవహారం, ఈ రెండు వేరు వేరు అంశాలు, దీనికి దానికి సంబంధం లేదు. జీవియల్ గారు, మీ కాన్ఫరెన్స్ తెలంగాణలో ఏ రకంగా ఉందో, ఆంధ్ర